हाँ तो है मेरे वस्तना सर पाइक अनिल दोरा राजेश रेड विन अडवांस कांग्रेस थैंक यू Thank you.
సెంటర్ సెంటర్ మంగళవరం పాచుకున్న కృషి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా సెక్రటరీగా దొరై గారి వినామా చేశారు అలాగే ట్రెజరర్గా
రాజేశ్వర్ రెడ్డి గారిని మిమ్మల్ని నమ్ముకున్నందుకు మీ అందరికీ కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ ఒక్క సమస్య ఉన్నా మన ఫెడరేషన్ తరపున అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్య తీర్చడమే లక్ష్యంగా మేము ముగ్గురు కూడా కలిసి పనిచేస్తాము. కానీ నేను ఒక్క మాట చెప్పకుండా ఉండలేను, ఈరోజు గెలుపుకి అత్యధికంగా కృషి చేసిన వ్యక్తుల్లో మెయిన్ ముఖ్యంగా ఫెడరేషన్ సెక్రటరీగా వినానవసిగా అయిన దొరగారి వల్లే నాకు ఈ విజయం సాధ్యమైందని నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పటికీ నాకు 18 ఓట్ల మెజార్టీతో గెలుపు ఇచ్చారు నాకు, కానీ మొత్తం 72 ఓట్లు కానీ పోలైన ఓట్లు 66 ఓట్లు నాకు 18 ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే నాకు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. కౌన్సిల్ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యులు ఏ విధంగా అయితే ఈ అనిల్ గెలిస్తే ఫెడరేషన్ న్యాయం జరిగిద్దని నమ్మి నాకు ఓట్లు వేశారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మీ ముందుకు మరలా వస్తాను. చేయబోయే పనుల ద్వారానే మీ ముందుకు తెలియజేసే విధంగా అందరికీ అందుబాటులో ఉంటూ ఫెడరేషన్ అంటే ఒక కార్మిక వర్గం, ఈ కార్మికులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా పరిస్థితి ప్రతి ఒక్క కార్మికుడికి ఈ కరోనా సందర్భంగా ఏం చేయాలి, అలాగే వర్కర్స్ పరంగా ఒక వేతనాల పరంగా కానీ పొద్దున మనకు వేతనాలు పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడదు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పెద్దల సలహాలు తీసుకొని కార్మికుల ఐక్యత వర్ధిల్లే విధంగా కార్మికులు సంతోషంగా ఉండే విధంగా పనిచేయటమే మా ముగ్గురు లక్ష్యంగా పనిచేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మా జనరల్ కౌన్సిల్ మెంబర్స్ అందరికి కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నన్ను మా వల్లభనేని అనిల్ గారి ప్యానల్లో ఎనానమస్గా చేశారు. ఫస్ట్ విజయం నా ద్వారాగా స్టార్ట్ అయింది. అలాగే మా ప్రెసిడెంట్ గారిని మా సెక్రటరీ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించిన ప్రతి ఒక్క జనరల్ కౌన్సిల్ మెంబర్స్ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వల్లభనేని అనిల్ గారి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము ఎప్పుడు కూడా గట్టిగా పనిచేస్తాము, గతంలో కూడా పనిచేసాము, ఇప్పుడు కూడా ఇంకా ఎన్నో మంచి మా కార్మికులకి ఏం చెయ్యాలని ప్రతిరోజు కూడా మేము ఆలోచిస్తూనే ఉంటాము. ప్రతిరోజు కూడా మా కార్మికులకి ఏం కావాలని ముందుగా ఉంటాము. అలాగే కార్మికులు అందరినీ కూడా మేము కలుపుకొని వెళ్తాము. కార్మికులు అందరూ కూడా ఒకటే, కార్మికుల ఐకమత్యం ఒకటే అన్న విధానంగా మేము వెళ్తామండి. రాబోయే రోజుల్లో కూడా మా వేజెస్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా ముందుకు తీసుకొని మా వర్కర్స్కి మేలు జరిగేటట్టుగా వేజెస్ కూడా పెంచి వేతనాలు పెంచి అందరికి కూడా మంచి చేస్తామని చెప్పేసి ఇప్పుడు మేము తెలుగు అనేది తెలంగాణ కాదండి, ఆంధ్ర కాదండి, రెండు రాష్ట్రాలు ఒకటే మాకు. రెండు రాష్ట్రాల ప్రజలు, రెండు రాష్ట్రాలకి విడిపోతున్న ప్రజలందరూ ఒకటే. సినిమా కూడా తెలుగు సినిమా కాబట్టి అక్కడ కార్మికులు కానీ ఇక్కడ కార్మికులు అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మేము అందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. సభ్యులందరికీ మెజార్టీ గెలిపించినది మా ప్యానల్ తరఫున, మా తరఫున, అందరి తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఏ ఉద్దేశంతోనైతే మమ్మల్ని మీకు న్యాయం చేస్తారని గెలిపించారో తప్పనిసరిగా జనరల్ కౌన్సిల్ సభ్యులకు కానీ వారి ద్వారా సంఘ సభ్యులందరికీ వారందరికీ కూడా ఫెడరేషన్ అంటూ భరోసా కల్పిస్తూ కొత్త శతకంలో కొత్త దారితో కొత్త అడుగుతో ముందుకెళ్ళి మొత్తం కార్మికులందరికీ తగిన న్యాయం చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ మర్యాదలను ఇంకా ముందు కాపాడుతామని తప్పనిసరిగా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. తెలుగు చలనచిత్ర కార్మికులకి ఈరోజు నిజంగా ఒక పండుగ రోజు అని చెప్పాలి. వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి, వాళ్ళ పని గురించి, వాళ్ళకి పని చేసినందుకు వచ్చే బత్యాల గురించి నిజంగా పోరాడే ఒక టీం ఈరోజు వాళ్ళే ఈరోజు ఎన్నుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే సోదరుడు వల్లభనేని అనిల్ కుమార్ ఎంతో కష్టపడి పైకి వచ్చిన ఒక వ్యక్తి, ఈరోజు కార్మిక నాయకుడిగా మీ అందరి ఆశీస్సులు పొందటం నిజంగా చాలా చాలా కార్మిక వర్గానికి ఒక పండుగ రోజు అని చెప్పాలి. అదేవిధంగా 6 సంవత్సరాలుగా ఫెడరేషన్కి ఎన్నో సేవలు అందిస్తూ వచ్చినటువంటి సోదరుడు పిఎస్ఎన్ దొరగారు ఈరోజు జనరల్ సెక్రటరీగా యునానిమస్గా మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి కావడం అనేది చాలా చాలా పండుగ రోజు. అంతేకాకుండా మన తెలుగు కార్మికులకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు కట్టా రాజేశ్వర్ రెడ్డి. కట్టా రాజేశ్వర రెడ్డిని ఈరోజును అత్యధిక మెజారిటీతో మీరు ట్రెజరర్గా ఎంచుకోవటం అనేది మన యొక్క విలువలని, మన గుర్తింపుని జాతీయ స్థాయిగా కాదు అంతర్జాతీయ స్థాయిగా తీసుకెళ్లగలిగిన క్యాలిబరు ఆయనకున్నది. నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎవరో బాంబే నుంచి ఏదో చేస్తున్నారు, కార్మికులకి ఏదో డబ్బులు ఇస్తున్నారంటే ఇమీడియట్గా ఐఫెక్ నాయకులందరితో కూడా మాట్లాడే రాజేశ్వర రెడ్డి గారు ఆయనకి ఈ పదవి రాక ముందు కూడా మాట్లాడి మన కార్మికులకు కూడా ఆ షేర్ వచ్చేలా చేసిన ఒక గొప్ప వ్యక్తి. సో ఈ టీంతో డెఫినెట్గా ఈ టీం వెనకాల ఉన్నోళ్ళు కూడా చాలా 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 స్ట్రాంగ్ మనుషులు ఉన్నారు. ఒక ఎన్కౌంటర్ శంకర్ గారు, ఎన్ శంకర్ గారు కానీ, తలసాని శ్రీనివాస యాదవ్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు కానీ, వీరందరి బ్లెస్సింగ్స్ కూడా ఈ టీంకి మా అందరికీ కూడా ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుసు లాస్ట్ ఇయర్ ఎంతో కష్టాల్లో ఉన్న మన కార్మిక వర్గానికి తలసాని శ్రీనివాస యాదవ్ గారు 14,000 కిట్లు ఇవ్వడం జరిగింది. అది వల్లభనేని అనిల్
ద్వారా వాళ్ళ చేతుల మీదగానే పంచడం జరిగింది అందువల్ల అది న్యాయంగా కూడా జరిగింది అని చెప్తూ ఈ రోజు మన కార్మికులకు ఒక న్యాయమైన ఒక రోజు ఒక నిజమైన పండుగ రోజు కాబట్టి ఇప్పటి నుంచి ఎప్పటికీ కూడా వల్లభనేని అనిల్ ఇక్కడ నాయకుడిగా ఉండాలని అతని టీమ్ నాయకత్వం వహించాలని మనసారా కోరుకుంటూ జిందాబాద్ వల్లభనేని జిందాబాద్ జిందాబాద్।